तिरुपति की चंद्र युवा अष्टावधानी उपलधड़ भरत शर्म रायलसीम रंगस्थल आध्र्यन उदंड बालतेज बिर्द तो सत्कार तिरुपति ओ प्रवेट होटल रायलसीम रंगस्थल तिरुपति वारी आध्र्यन कलाकार आत्मीय सम्मेलन उगादि पुरस्कार महोत्सव कार्यक्रम निर्वहित ఈ సందర్భంగా తిరుపతికి చెందిన యువ అష్టావధాని అవధాన బాలభాస్కర ఉపలధడియం భరత్ శర్మకు ఉదండ బాలతేజం ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేసి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత అష్టావధాని ఉపలధడియం భరత్ శర్మ మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలి ద్వారా ఉదండ బాలతేజం పురస్కారాన్ని అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కళాకారులను ప్రోత్సహిస్తూ ఉండడం పట్ల రాయలసీమ రంగస్థలి నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో కళాకారులను ప్రోత్సహించాలనే దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ నేపథ్యంలో యువ అష్టావధాని భరత్ శర్మ ప్రతిభ తిరుపతికే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, కొత్తపల్లి మునిరత్నం, సోము ఉమాపతి, జేజి రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అంటే వేదాంగములు, వేదాంగములు ఆరు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం, ఈ ఆరు వేదాంగాలు. వేదాహ చత్వారో, నాలుగు వేదాలు, ఋగ్, యజుస్, సామ, అథర్వణ వేదాలు. ఆరు నాలుగు పది అయ్యాయి. మీమాంస, న్యాయ విస్తర, పురాణం, ధర్మ శాస్త్రం చ, ఈ నాలుగు మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రం, ఈ నాలుగు పది, నాలుగు పద్నాలుగు. విద్య ఏదాహ చతుర్దశ, ఈ విద్యలు పద్నాలుగు. ఈ విద్యను నేర్చుకోవడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ధర్మ జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి విద్య ఆనాడు లభించేది. మరి ఈనాడు అటువంటి వైదిక విద్య బాగా తరిగిపోతున్నటువంటి నేపథ్యం. తరువాత ఇవి కాకుండా ఈ వేదములు, శాస్త్రములు, ధర్మములు, వీటిల్లోనే అనేక ఉపశాస్త్రాలు, రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ఉగాది రేపు కాబట్టి ముందు రోజే కళాకారుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాము. ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆత్మీయ కళాకారుల సమ్మేళనంలో ఈరోజు ఉద్దండ బాలతేజం భరత్ శర్మ గారికి ఈరోజు ఉద్దండ బాలతేజం అవార్డును, అలాగే కృష్ణదేవరాయ పురస్కారాన్ని బాల అవధాని భరత్ శర్మకు ఈరోజు మేము రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో సన్మానించుకోవడం, ఆయనకు ఉద్దండ బాలతేజం అవార్డును ప్రదానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఉగాది శుభాకాంక్షలు. ఈ కృతనామ సంవత్సర సందర్భంగా ఉగాదిని పురస్కరించుకొని రాయలసీమ రంగస్థలి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉగాది పురస్కార కార్యక్రమం ఎంతో సంతోషదాయకం. నేటి కాలంలో అవధానులను కానీ, సంగీత కళాకారులను కానీ, నృత్య కళాకారులు, ఇలాగా చతుషష్టి కళలలో ప్రవీణులైనటువంటి అందరినీ కూడా సత్కరించేటటువంటి అవసరం ఎంతో ఉంది. ఆ అవసరాన్ని తీరుస్తున్నటువంటి ఈ రాయలసీమ రంగస్థలి వారికి కృతజ్ఞతలు. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.